సోమిరెడ్డి ఆయన కొడుకు ధనదాహానికి యాష్పాన్ కు గండిపడి రైతుల పొలాలు సర్వనాశనమయ్యాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోమిరెడ్డి 2019 ఎన్నికలకు ముందు యాష్పాన్ టెండర్లు పిలిపించి కాంట్రాక్ట్ చేసుకుని కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు దండుకుని రైతుల ప్రయోజనాలను విస్మరించాడన్నారు. యాష్పాన్ ప్రమాదానికి బూడిద పూడిక తీయుట పనులకు సోమిరెడ్డి అడ్డంకి సృష్టించడమే కారణమని విమర్శించారు. సోమిరెడ్డి ఆయన కొడుకు నెలకు 16 బల్కల ద్వారా ఫ్లైయాష్ అక్రమ రవాణా చేస్తూ నెలకు 16 లక్షలు గడిస్తున్నాడని ధ్వజమెత్తారు. సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు సర్వేపల్లి ప్రజల క్షేమం కోసం సంచులు తీసుకుని తిరగడం మానుకోవాలని హితవు పలికారు. సోమిరెడ్డికి తల పనిచేయడం లేదని ధ్వజమెత్తారు. యాష్పాన్ ఘటనకు సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన మత్స్యకారులు రైతుల పక్షాన నిలబడి తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు. జెన్కో అయితే ప్రభుత్వ రంగ సంస్థ, దాదాపుగా అది ఈరోజు నష్టాలు ఊపిలో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం మితిమీరినటువంటి రాజకీయ జోక్యం అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగింది. ఈరోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పాం, ఏదైతే ఫ్లై యాష్ ఉందో ఆ ఫ్లై యాష్కి సంబంధించి సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు నెలకి 16 బల్కర్లు 100,000 రూపాయల లెక్కన వసూలు చేస్తూ 16 లక్షల రూపాయలు ప్రతి నెల వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ జరిపించండి అన్నాం. దానికి సంబంధించి ఇప్పటికే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీ దగ్గర ఎవరికి ఎంత ఇస్తున్నారు బల్కర్లకు సంబంధించినటువంటి దాని ఆధారాలు ఇవ్వండి అంటే అది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కట్ట తెగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు విశ్లేషిస్తే, ఈరోజు అధికారులు కనుక దాని మీద విచారణకు ఆదేశిస్తే, ఈరోజు దాదాపుగా జెన్కో యాష్పాండ్ పూర్తిగా నిండిపోయింది. జెన్కో యాష్పాండ్ పూర్తిగా నిండిపోయిన తర్వాత ఈరోజు ప్రమాదం జరగడానికి కారణమైంది. ఎన్నికలకు ముందే దానికి సంబంధించి డీసిల్టింగ్ చేయాలి, ఉన్నటువంటి పూడిక తీత పనులు ప్రారంభించాలని చెప్పి అంచనాలు తయారు చేసి ఎస్టిమేట్లు తయారు చేసి పంపించి వాటికి టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు పిలిచిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత ఏ కాంట్రాక్టర్ అయితే దానికి సంబంధించినటువంటి అర్హత సాధించాడో, ఏ కాంట్రాక్టర్ అయితే పనులు ప్రారంభించాడో, ఆ కాంట్రాక్టర్కి సంబంధించి పనులు ఆపించారు. ఆపించి వాటికి మరలా రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేసి రేట్లు పెంచి ఆ కాంట్రాక్ట్ కొట్టేయాలనేటువంటి ఆలోచన చేశారు. ఆ కాంట్రాక్ట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఉన్నటువంటి అధికారులు ససేమి రానడంతో ఆ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో బేరసారాలు సాగించడానికి సమయం పట్టింది. కాబట్టి 2 నెలల సమయంలో ఈరోజు డీసిల్టింగ్ పనులు పూర్తి కాలేదు. దాదాపుగా డీసిల్టింగ్ అనేటువంటిది మొత్తం 6 నెలల్లో ఆ మొత్తం ఆ యాష్పాండ్ అంతా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ 2 నెలలు కనుక పనిచేస్తుంటే 1.3 వంతు సులభంగా ఈరోజు యాష్ని అక్కడి నుంచి తీసివేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కాబట్టి అన్ని ప్రమాదాలకు కారణం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, అవినీతి, అక్రమాల వల్ల ఈరోజు ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా పాపం ఆ యాష్పాండ్ను సందర్శించినప్పుడు నిన్న సోమిరెడ్డి రాజకీయంగా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. పాపం తల పనిచేయడం లేదా నాకు అనుమానం వస్తుంది. అందుకనే చెప్పాం అనేక సందర్భాలలో, ఈరోజు అక్కడ జరిగినటువంటి ప్రతి అవినీతి, ప్రతి అక్రమం, ప్రతి అన్యాయం ఏది జరిగినా సరే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి. అందుకే పదే పదే చెప్పాం, మేము జరిపినటువంటి ఆరోపణల మీద వాస్తవాలకు మీరు ఒకసారి విచారణ జరపండి అంటే దాన్ని విచారణ జరిపేటువంటి పరిస్థితుల్లో లేరు. ఆర్ఎండార్కి సంబంధించి కానీ, మరొకదానికి సంబంధించి కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఆర్ఎండార్గా సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు, కళా వెంకట్రావు గారు పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవరితో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులను కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మామా అనిపించి ఒక జియో ఇష్యూ చేశారు. ఏమని, జియో మాత్రం ప్రభుత్వం, డబ్బులు మాత్రం కంపెనీలకు సంబంధించి. ఆ కంపెనీలు ఏముంటున్నాయి, మేము దీంట్లో భాగస్వామ్యం కాదు కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడే కలెక్టర్గా ఉన్నటువంటి చక్రధర్ బాబు, అదేవిధంగా ఇక్కడ ఎండీగా ఉన్నటువంటి విజయానంద్ గారు, పవర్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాదాపుగా జెన్కోకి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయండి అని చెప్పి చక్రధర్ బాబు కలెక్టర్గా ఉన్నప్పుడు, శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎండీగా ఉన్నప్పుడు, లేదా చక్రధర్ బాబు గారు మళ్ళీ అక్కడ ఎండీగా ఇక్కడి నుంచి జెన్కోకి వెళ్ళినప్పుడు, నేను ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా 50 సార్లు ఫోన్ చేసి ఉంటాను నేను చక్రధర్ బాబు గారికి, మీ వాటా మీరు రిలీజ్ చేయండి అని చెప్పి. విజయానంద్ గారికి అయితే 50 సార్లు ఫోన్ చేసి, ఏదైతే కంపెనీల వాటా ఉందో ఆ కంపెనీల వాటా ఇప్పించండి, ఈరోజు ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి, ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది, గ్రామానికి సంబంధించి, హరిజనవాడకు సంబంధించి, పాలయానికి సంబంధించి స్థలాలు సేకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం, ఇస్తాం ఇస్తామని చెప్పి దాదాపుగా 1 సంవత్సరం పైన కాలయాపన చేశారు. కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే, గతంలో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు అవరోధాలుగా మారాయి. వాటికి సంబంధించినటువంటి మినిట్స్ లేవు, రికార్డు లేదు, ఏమీ లేకుండా ఏదో మొక్కుబడిగా చేసినటువంటి పనులు. కాబట్టి ఇవన్నీ జరిగాయి. జరిగినందువల్ల ఈరోజు ఈ అనర్థాలన్నీ కూడా ఏర్పడుతున్నాయి.
అందువని వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు వాటిల మీద క్షుణ్ణంగా ఇటువంటి మరలి తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దానితోపాటు ఈరోజు ఏదైతే నష్టం వాటిల్లిందో ఆ నష్టం వాటిల్లినటువంటి దాని మీద నష్టపరిహారం ఇవ్వమన్నాం. ఓ పక్క యాష్ పాయింట్కి వెళ్ళినప్పుడు సోమిరెడ్డి దొంగే దొంగ దొంగ ఉన్నట్టుగా తాను చేసేటువంటి దొంగ పనులకు తాను చేసేటువంటి అవినీతికి అక్రమాలకు ఇతరులను ఆపాదించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి ఒక ఏళ్ళు చూపిస్తే చంద్రమోహన్ రెడ్డి వైపు 4 ఏళ్ళు చూపిస్తే అనేటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం నష్టపరిహారం అందించడంలో వివక్ష చూపించినా లేదా సరిగా వ్యవహరించకపోయినా తప్పనిసరిగా రైతుల పక్షాన మత్స్యకారుల పక్షాన నిలబడి ఆ ప్రాంత ప్రజల మనోభీష్టం మేరకు పోరాటం చేసినా సరే వాళ్ళకి నష్టపరిహారం అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.